తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 22వ వర్ధంతి కార్యక్రమం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మా ప్రతినిధి కాంతి మరింత సమాచారం అందిస్తారు. ఎన్టీఆర్ 22వ వర్ధంతి సెలబ్రేషన్స్ ఎన్టీఆర్ సర్కిల్లో అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమైన నేతలందరూ కూడా వచ్చారు. దీనికి ఇక్కడ ఎన్టీఆర్ వర్ధంతి నివాళులు అర్పించేందుకు ఎంతమంది మంత్రులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్టీఆర్ వర్ధంతి ఎలా సెలబ్రేట్ చేస్తారు? నాకు ఎన్టీ రామారావు గారు యుగ పురుషుడు. ఎన్టీ రామారావు గారు దేశంలో ఒక సంచలనాలు సృష్టించిన రాజకీయ నాయకుడు, అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిన నాయకుడు, ప్రజానాయకుడు, మా అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన నాయకుడు, మా అందరికీ రాజకీయ భిక్ష పెట్టిన నాయకుడు. అటువంటి మహానాయకుడు, ఈ దేశంలో అటువంటి వాళ్ళు కరువు, ఆయన లీడర్షిప్లో మేము పనిచేశామనేది మాకు గర్వకారణం. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి, తెలుగు జాతి వైభవాన్ని దశ దిశలా ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. సినీ రంగంలో రాజు రారాజు, 300 సినిమాల పైగా రాముడేసినా, కృష్ణుడేసినా, దుర్యోధనుడేసినా, కర్ణుడేసినా, ఏ పాత్ర వేసినా, జానపద సాంఘిక అన్ని రంగాల్లో కూడా మహానుభావుడు రామారావు గారు, రామారావు గారే సాటి, రామారావు గారికి రామారావు గారే పోటీ. ఆ మహానుభావుడు నిమ్మకూరు, ఈ జిల్లా వస్తాడు. అదేవిధంగా ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకున్నారు, మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నారు, గుంటూరు ఏసీ కాలేజీలో చదువుకున్నారు, మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం 3 వారాలు కూడా వద్దనుకొని మరి మేసాల నాగమ్మగా నాటక రంగంలో ప్రారంభం చేసి మరి వాళ్ళ సినీ రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన 60 ఏళ్ల వయసులో తెలుగుదేశం పార్టీని పెట్టి 1982 మార్చి 29 పార్టీని స్థాపించడమే కాకుండా పేదవాడికి ఇవాళ 1 రూపాయి కిలో బియ్యం, 2 రూపాయల కిలో బియ్యంగా ఆ మహానుభావుడు ప్రారంభం చేశాడు. 1,000 రూపాయలు 1,500 పెన్షన్, 35 రూపాయలతో రామారావు గారు ప్రారంభం చేశాడు. 6,500 ఇళ్ళు, ఇవాళ 150,000, 2,00,000, 3.5 లక్షలు అయింది. ఏ కార్యక్రమం ఆడవాళ్ళకి ఆస్తుల హక్కు, తెలుగు విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, పటేల్ పట్టవారి వ్యవస్థ రద్దు, మాండలిక వ్యవస్థ, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహానుభావుడు రామారావు గారు. ఆ మహానుభావుడు పెట్టిన పార్టీని, తెలుగుదేశం పార్టీని కాపాడటమే కాకుండా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఐటీ రంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లడం, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా తెలుగుదేశం పార్టీని కాపాడటం, ఈ 4 సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రాన్ని ఇవాళ స్వర్ణాంధ్రప్రదేశ్గా, ఇటు పోలవరం ప్రాజెక్ట్, అటు అమరావతి, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉన్నాయి. ఆ మహానుభావుడు అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ మేము అందరం కూడా ఆ మహానుభావుడు రామారావు గారికి నివాళులు అర్పిస్తూ ఆయన అడుగుజాడల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకెళ్తాం. ఈ రోజున నందమూరి తారక రామారావు గారు అనే వ్యక్తి రాజకీయంలోకి రాకపోతే మా బోర్డు అనేక మందికి రాజకీయంలో మనం కూడా శాసనసభ్యులు అవ్వచ్చు, మనం కూడా పార్లమెంట్ సభ్యులు అవ్వచ్చు అనే అభిప్రాయం కూడా కలిగేది కాదేమో. ఇవాళ చదువుకున్న వారిని, యువతని ప్రోత్సహించిన వ్యక్తే కాకుండా ఆయన భూమి ఉన్నంతకాలం కూడా ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో నెమరు వేసుకుంటూ ఉంటారు. ఇవాళ ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలే ప్రతి ఒక్కరికి కూడా ఊపిరిగా ఉంది. ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజున ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అవలంబించే పరిస్థితి ఉందంటే ఆ మహానాయకుడి యొక్క గొప్పతనానికి ఇంతకంటే వేరే ఉదాహరణ లేవు. ఆయన నిరంతరం కూడా ప్రజల్లో బ్రతికుండే మనిషి, ఎప్పుడూ కూడా ప్రతిరోజు ప్రతి కార్యక్రమంలోనూ ఆయన తలుచుకోకుండా కార్యక్రమం చేసే ప్రశ్నే లేదు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు 22వ జయంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో కూడా కొత్తగా జిల్లాలు ఏర్పడితే, కొత్తగా జిల్లాలు ఏర్పడిన మొదటి రోజే ఈ కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాని నామకరణం చేయాలని, చేస్తారని కూడా ఆశిస్తున్నాం. తెలుగుదేశం ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకెళ్తుందని, టీడీపీ పార్టీ అభివృద్ధిలో కీలక భాగస్వామిగా టీడీపీ ఆశయాలు, ఎంతసేపు కూడా ఎన్టీఆర్ ఆశయాల్ని మర్చిపోకుండా 22వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని, ఇలాగే ప్రతి ఏడాది కూడా ఎన్టీఆర్ కృషితో ముందుకు వెళ్తామని నాయకులందరూ చెప్పిన పరిస్థితి ఉంది. ఎంతో ఘనంగా ఎన్టీఆర్ సర్కిల్లో 22వ వర్ధంతి వేడుకలను జరుపుకుంటున్నారు. కెమెరా పర్సన్ సైదాతో కాంతి, AP24x7.